నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పత్రికా విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీద తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఆయన భాజపా కేంద్ర నాయకత్వాన్ని మీద కూడా తీవ్ర విమర్శలు చేసి పోరాటానికి సై అని కాలు దువ్వునట్టుగా కనిపిస్తా ఉన్నాయి ఆయన మాటలు. ఆయన విమర్శల్లో సహేతుకత కొంత ఖచ్చితంగా ఉంది అని ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరికీ అర్థమవుతా ఉంది. దీని మీద భవిష్యత్తులో బీజేపీ టిఆర్ఎస్ మధ్య సంఘర్షణ పెరిగే అవకాశం ఉందా? ఏమిటవుతుంది? సంఘర్షణ పెరుగుతుంది. ఏమిటవుతుంది? వీళ్ళ అవసరం వాళ్ళకుంది, వాళ్ళ అవసరం వెళ్ళుకుంది. ఇది ఫస్ట్ 2 ఇయర్స్. రాబోయే రోజుల్లో మళ్ళీ వీళ్ళ అవసరం వాళ్ళకుంది, వాళ్ళ అవసరం వెళ్ళుకుంది. చేతి ఏంటంటే ఇవన్నీ గిల్లి కజ్జాలు అంటారు. ఇట్లని నువ్వు మాట్లాడావు కాబట్టి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైనా సరే ఒక చైర్కి ఒక పర్సన్కి రెస్పెక్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఒక వ్యక్తికి ఆ గౌరవం ఇచ్చి తీరాలి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్. ఎందుకంటే మన ప్రజాప్రభుత్వాలు ప్రజల మనలతో ఏర్పడిన ప్రభుత్వాలు. విపరీత ధోరణులకి అలవాటు పడినప్పుడు ఎక్కడో దగ్గర చెక్మేట్ పడాలి. పిల్లిని కూడా గదిలో పెట్టి బంధిస్తే ఒకసారి తిరగబడుతుంది. అలా ఎన్నో రోజులు బట్టి ఈ అవాకులు చవాకులు ఇష్టం వచ్చినటువంటి మాటలు పరిభాషలు అన్నీ చూస్తూనే ఉన్నాం. ఎవరు పడితే వాళ్ళు, కొత్తగా పార్టీ పెట్టిన వాళ్ళకి కూడా ఇదేదో ప్రైమరీ ఎజెండా అయిపోయింది, ఎవరిని పడితే వాళ్ళని తిట్టడం. సో ఈ తిట్లతో అవుట్కమ్ ఏం సాధిస్తున్నారు? ఇప్పుడు చేసిన తప్పు మీ దగ్గర పెట్టుకొని అలా ఏదో వెనకడక గులిమింద తగ్గింది సామెత ఒకటి గ్యాప్ ఉంటే అది తప్పు నీ దగ్గర పెట్టుకొని ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను తిడితే ఏమొస్తుంది? ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేని అంశాలని వాళ్ళ మీద బ్లేమ్ చేసుకుంటూ కూర్చుంటే రాజకీయ పరిజ్ఞానం కలిగిన ఎవరికైనా సరే ఏమని అనిపిస్తుంది? ప్రాంత ప్రయోజనాలు పరిరక్షణ కావాల్సింది, చేయవలసింది బాధ్యత చీఫ్ మినిస్టర్కి ఉంటుంది. ఖచ్చితంగా ఆయన ఏం చేశాడు? ఫుడ్ డౌన్ చేశాడు నిన్న. ఏమిటి విపరీత ధోరణి? ఎంఎస్పీ బాబు పండించిన పంటను కొనవు, మా పరిధిలో లేని అంశం, నువ్వు మమ్మల్ని ఆక్షేపిస్తుంటే ఇక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి తప్పు, అగ్రికల్చర్ మినిస్టర్ తప్పు, ఆ రెస్పెక్ట్ కలెక్టర్ తప్పు అంటే సార్ చిన్నపిల్లలు వేడి నీళ్ళలో చేయి పెడుతున్నప్పుడు చేయి కాలుతుందని చెప్తారు. అదే తండ్రి స్థానంలో ఉన్న చీఫ్ మినిస్టరు, కలెక్టరు, వాళ్ళ పర్యవేక్షణ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి క్లియర్గా. ఈ విషయంలో కొంత ఫుడ్ డౌన్ చేయకపోతే మనం ఎవరిని మనం నియంత్రించలేము. ఆల్రెడీ పెనుభారంగా మారుతున్న ఈ వ్యవసాయాలకి ఇంకొంచెం అప్పులు చేసుకుని తీవ్రతను ఎదుర్కొనే పరిస్థితి కన్నా ఏదో ఉండొచ్చు అండి, అంచనిష్ఠూరం కానీ ఆదినిష్ఠూరం మేలు అన్నట్టు ముందే చెప్తే పోయేదానికి ఎందుకన్న దాంట్లో కొంచెం విపరీత ధోరణి ప్రదర్శించారు. దానికి నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు లాంగ్వేజ్లు మార్చేసి నీ ఇష్టం వచ్చిన పరిభాషలు మాట్లాడి అవుట్కమ్ మీద మాట్లాడకుండా టెంపరీ సక్సెస్ కోసం చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఫుడ్ డౌన్ చేశాడు. నేను ఆ విషయంలో ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను ఆయన. ఎందుకంటే అవగాహన రహిత్యం ఉన్న రైతులు సామాజిక వర్గం అన్నది ఎంతో వివక్షకు గురవుతుందని ఫైనాన్షియల్ ఎబిలిటీస్ మీద వాళ్ళని ఎవరు పరిరక్షణకు రాలేకపోతున్నాం. తెలిసి తెలిసి కష్టం తెచ్చుకుంటున్న వాళ్ళకి ఒక సంఘీభావంగానో లేకపోతే కొంచెం గట్టిగానో హార్చ్గానో చెప్పడంలో నా దృష్టిలో అయితే తప్పులేదు. గతంలో కరువు విలతాండం చేస్తున్న టైంలో ఎప్పుడైతే ఆయన ఆ విధంగా చెప్పగలిగాడో అప్పుడు ఆయన మీద వచ్చిన ఆక్షేపణ ఇప్పుడు ఈయన మీద కూడా వస్తుంది. దాంట్లో అవుట్కమ్ మీద మాట్లాడమంటే నేను ఖచ్చితంగా ఆ నాయకుల యొక్క ఔన్నత్యం నాకు తెలుసు కాబట్టి ఆ అవుట్కమ్ మీద నేను మాట్లాడతాను. అంటే ఈ విషయంలో ఖచ్చితంగా నేను కేసీఆర్ గారు మాట్లాడిన భాష ఖచ్చితంగా యాక్సెప్టబుల్. ఎందుకంటే ఇన్నాళ్ళు మాట్లాడుతున్న భాషకి ఇన్నాళ్ళు ఓర్చుకోగలిగారు. ఆల్రెడీ నిన్న కష్టంలో ఉన్నారు, హుజూరాబాద్ ఎలక్షన్ ఓడిపోయి దాని మీదకి ఇంకా అగ్గికాజ్యం పోసినట్టు ఇంకొంచెం రెచ్చగొట్టే ధోరణి ఉన్నప్పుడు ఈ తీవ్రత విపరీతం ఖచ్చితంగా ఉంటుంది. ధన్యవాదాలు కేఎస్ ప్రసాద్ గారు. మరొక కాఫీ టైం విత్ కేఎస్ఆర్ లో తప్పకుండా కలుసుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.